నమస్కారం ఎస్టీటీవీ న్యూస్ కు స్వాగతం. ఈ రోజు వార్తలను ముఖ్యాంశాలు. విజయనగరం ఆనంద కళాక్షేత్రంలో గురజాడ 101వ వర్ధంతి సభ నిర్వహించారు. ఇదే వేదికపై గురజాడ సాహితీ సమాఖ్య తరపున ఎమ్మెల్సీ వీరభద్ర స్వామి ఇతర ముఖ్య అతిథులు చేతుల మీదుగా ప్రముఖ సహస్ర అవధాని గరికపాటి నరసింహారావుకు గురజాడ విష్ట పురస్కారం ప్రదానం చేశారు. మోడీ ప్రభుత్వం దేశంలో నల్లధనం వెలికితీతపై సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారని ప్రజలందరూ సహకరించాలని ఆయన కోరారు. తెల్ల దొరల పీడన నుండి తెరుకొని నల్లధనముల పాల్బడి నలిగిపోయి తెల్ల దొరల పాలన నుండి తేరుకొని నల్లధనముల పాల్బడి నలిగిపోయే కానీ నేటికి ఒక మొనగాడు పుట్టే. ప్రపంచ ఎయిడ్స్ డేను పురస్కరించుకుని ఖమ్మం నగరంలో హెచ్ఐవి ఎయిడ్స్ పై అవగాహన ర్యాలీ నిర్వహించారు. వైద్య అధికారుల ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీలో నర్సింగ్ విద్యార్థులు, వైద్య అధికారులు తదితరులు పాల్గొన్నారు. పెవిలియన్ గ్రౌండ్స్ నుంచి ప్రధాన వైద్యశాల వరకు ఈ ర్యాలీ జరిగింది. ఈ సందర్భంగా ఎయిడ్స్ కు మందు లేదని, నివారణ ఒకటే సరైన మార్గమని విద్యా అధికారి కొండలరావు తెలిపారు. ఈరోజు ఖమ్మం పట్టణం జిల్లా మొత్తంలో కూడా అందరూ కూడా స్వచ్ఛందంగా పాల్గొని ఈ యొక్క ర్యాలీని విజయవంతం చేస్తా ఉన్నారు. ఎన్ఎస్ఎస్, ఆల్ ఎన్జిఓస్, అప్పా అసోసియేషన్, డిగ్రీ జూనియర్ కాలేజెస్, నర్సింగ్ స్టూడెంట్స్, మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ అండ్ అన్ని డిపార్ట్మెంట్స్, లైన్స్ డిపార్ట్మెంట్, ఐసీడీఎస్, మెడికల్ అండ్ హెల్త్, వీళ్ళందరూ కూడా మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్కి సపోర్టుగా మొత్తం టౌన్ మొత్తం కూడా ఒక ర్యాలీ ప్రదర్శనతో. కానిస్టేబుల్ ప్రాథమిక పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు రాష్ట్ర వ్యాప్తంగా దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించారు. ఒంగోలు పోలీస్ కవాతు మైదానంలో జరిగిన ఈ పరీక్షకు 5,554 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఈ దఫా ఎంపిక ప్రక్రియలో పోలీస్ శాఖ వినూత్నంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తుంది. ఎంపిక పారదర్శకంగా నిర్వహించేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇది కొద్దిగా ఈ సంవత్సరం నుంచి కొత్తగా ఎలక్ట్రానిక్ గా పెట్టడం జరిగింది. ఏ విధంగా దళారులు నమ్మొద్దండి, ఎవరి మాట వినొద్దండి, అంత ట్రాన్స్పరెంట్ గా నడుస్తుంది. మీకంటే మీరే చూడొచ్చు రిజల్ట్ పాస్ అయినామంటే పాస్ అయిన వస్తుంది, పోయేటప్పుడు మీ చేతికి రిజల్ట్ హ్యాండ్ ఓవర్ చేసి పంపిస్తాం. మరుసటి రోజు వస్తే రిజల్ట్ ఇస్తామన్న ఇది కూడా లేదు, ఈవినింగ్ అంతా మీ చేతికి రిజల్ట్ ఇచ్చి పంపించేస్తాం. మేడ్చల్ జిల్లా నేరెడ్మెట్ చౌరస్తాలో భాజపా ఆధ్వర్యంలో నగదురహిత లావాదేవీలపై అవగాహన కల్పించే ఉద్దేశంతో ప్రదర్శన చేపట్టారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ రామచంద్రరావు హాజరయ్యారు. దేశహితం కోసం అందరూ నగదురహిత విధానంపై మొగ్గు చూపాలని ఆకాంక్షించారు. నల్లధనం నియంత్రణ కోసం మోడీ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్న ప్రజలు దేశ అభివృద్ధి కోసం మద్దతు తెలపాలని కోరారు. తమిళనాడులో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. తొరయూరు సమీపంలోని మురగంపట్టిలోని మందుగుండు తయారీ యూనిట్ లో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 20 మంది మృతి చెందారని సమాచారం. మంటల్లో చిక్కుకున్న వారిని కాపాడేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు గాంధీ రోడ్ వద్ద రోడ్డు ప్రమాదం సంభవించింది. కరెంటు స్తంభాన్ని బైక్ ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృతి చెందగా మరొకరు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుల్ని మెరుగైన వైద్యం కోసం రాజమండ్రి ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పాతనోట్ల మార్పిడికి ఉన్న అతి కొద్ది అవకాశాల్లో ఒకటైన పెట్రోల్ బంకులలో వినియోగ అవకాశం రేపటితో ముగియనుంది. ముందుగా ఈ నెల 15 వరకు రద్దైన నోట్లతో పెట్రోల్ కొనుగోలు చేసే అవకాశం పొడిగిస్తున్నట్లు ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం ఎవరూ ఊహించని విధంగా నేటి ఉదయం ఈ నిర్ణయం తీసుకుంది.
పది రోజులుగా బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నా డబ్బులు ఇవ్వటం లేదంటూ గుంటూరు జిల్లా తుళ్లూరు మండలంలో రైతులు ఎస్బీఐ వద్ద రాస్తారోకో చేశారు. దీనివల్ల సచివాలయానికి వెళ్లే ఉద్యోగుల వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్పీ నారాయణ నాయక్ ఆందోళన చేస్తున్న రైతులతో మాట్లాడి వాహన రాకపోకలను పునరుద్ధరించారు. ఇవి ఇప్పటి వరకు తాజా వార్తలు. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి ఎస్టీటీవీ న్యూస్.